తమ హక్కుల కోసం పోరాడే సర్పంచ్లకు పూర్తి మద్దతుంటుందని లోకేష్ హామీ ఇచ్చారు. అధికారంలోకి వస్తే పంచాయతీలకు తిరిగి పూర్వ వైభవం తీసుకొస్తామన్నారు. ఉమ్మడి గుంటూరు జిల్లా సర్పంచ్లు నిడమరులో లోకేష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. ప్రభుత్వం కొల్లొగటిన 14-15వ ఆర్థిక సంఘం నిధులను తిరిగి పెంచేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. టీడీపీ హయాంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా లోకేష్ తీసుకొచ్చిన ఎన్నో సంస్కరణలను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని సర్పంచ్లు ఆరోపించారు. అధికారంలోకి వస్తే పంచాయతీలను ఏ విధంగా అభివృద్ధి చేస్తారో మేనిఫెస్టోలో పెట్టాలని కోరారు. ఉమ్మడి గుంటూరు జిల్లా నిడమరు క్యాంప్ సైట్ నుంచి 185వ రోజు లోకేష్ యువగలం పాదయాత్ర కొనసాగుతోంది. స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జాతీయ జెండాను చేతబట్టి ఫ్రీడమ్ వాక్ లో పాల్గొన్నారు. లోకేష్ తో పాటు వేలాది మంది కార్యకర్తలు, స్థానికులు, ప్రజలు అడుగులు వేశారు. తాడికొండ నియోజకవర్గంలో పాదయాత్ర పూర్తి చేసుకున్న లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలోకి ప్రవేశించారు. తాడికొండ నియోజకవర్గం ఇన్ఛార్జ్ తెనాలి శ్రవణ్ కుమార్ వీడుకోలు పలికారు. ఇక మంగళగిరి నియోజకవర్గం సమన్వయకర్త నందం అబ్బదయ్య, టీడీపీ కార్యకర్తలు లోకేష్ కు ఘన స్వాగతం పలికారు.